అందరికీ నమస్కారం నేను మీ పావని మన తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా కీర్తిగాంచిన సినిమా బాహుబలి అందులో కట్టప్ప పాత్రను మనం ఎప్పటికీ మర్చిపోలేం అయితే కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ గారి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది అయితే ఆయన మామూలుగా సత్యరాజ్ కన్నా మన ప్రేక్షకులకి కట్టప్పగా చిరస్థాయిగా నిలిచిపోయారు అయితే ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు కట్టప్పగా ఎలా ప్రఖ్యాతి పొందారో ఇప్పుడు తెలుసుకుందాం असल पेरु रंगराज सुब्बय्य नटुडुगाने काकुंडा निर्मात दर्शकुडुगा पनिचेशारु प्रधानंगा तमिळ चित्रालल्लो कनिपिंचे प्रमुख व्यक्ति ईन अक्टोबर 3, 1954 तमिळनाडुलो गांधीपुरम पट्टणम कोयंबतूर जिल्लालो जन्मिंचारु सत्यराज 1954 अक्टोबर 3న डाक्टर सुब्बय्य मरियु नारंबल दंपतुलकु रंगराज गा जन्मिंचारु అతను ఎంజి రామచంద్రన్ మరియు హిందీ నటుడు రాజేష్ ఖన్నాకు వీరాభిమాని సత్యరాజ్ తన ప్రాథమిక పాఠశాల విద్యను కోయంబత్తూర్లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాలలో పూర్తి చేశారు ఆ తర్వాత కోయంబత్తూర్లోని రామ్నగర్లోని సబర్బన్ హైస్కూల్లో 10వ తరగతి చదివారు అతను వృక్ష శాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ కోసం కోయంబత్తూర్లోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళారు సత్యరాజ్ కు నటుడు కావాలనేది కల అయితే అతను తల్లి దానిని వ్యతిరేకిస్తూ సినిమాల్లోకి రాకూడదని నిషేధించింది అయితే ఆయన సినిమాల్లోకి రాకముందు ఐస్ క్రీమ్ వ్యాపారం చేసేవారు 1979 తన తల్లి వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను కోయంబత్తూరును విడిచిపెట్టి చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు అక్కడే ఒక గది అద్దెకు తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించసాగారు చిత్రీకరిస్తుండగా ఆయనకు నటుడు శివకుమార్ నిర్మాత తిరుపూర్ మన్యలతో పరిచయం అయింది కోమల్ స్వామినాథన్ రామ బృందంలో చేరారు నట్టన్ ఎన్కైల్ 1978 వచ్చిన ఈ సినిమా సత్యరాజ్ ప్రధాన ప్రతినాయకుడైన తంగే శ్రీనివాస్ కి అనుచరుడిగా నటించారు తర్వాత కన్నన్ ఒరు కుక్కులందే అనే సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు అందులోని మరో చిన్న పాత్ర కూడా పోషించారు కథానాయకుడిగా ఆయన మొదటి సినిమా 1985 వచ్చిన సావి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది అందులో సత్యరాజ్ ది నెగటివ్ పాత్ర శివకుమార్ నటన పట్ల అతని ఆసక్తిని తీవ్రంగా విమర్శించారు మరియు వెంటనే ఇంటికి తిరిగి రావాలని సలహా ఇచ్చారు అయినా సత్యరాజ్ చెన్నైలోనే ఉండిపోయారు నిర్మాత మటంపాటి శివకుమార్ ప్రతి నెల డబ్బు పంపుతూ అతనికి అండగా నిలిచారు అతను కోమన్ స్వామినాథన్ యొక్క నాటక బృందంలో చేరారు తన నిర్వాహక పాత్రతో పాటు అతని చిత్రంలో చిన్న నటనను కూడా కలిగి ఉన్నారు తమిళంలో ప్రముఖ హీరోగా అతని మొదటి చిత్రం 1985లోని సావి ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది అతను 1978 నుండి 1985 వరకు దాదాపు 75 చిత్రాలలో నటించారు వాటిలో ఎక్కువ భాగం సత్యరాజ్ ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలో నటించారు మరియు 1982 మధ్య అతని కెరీర్ ప్రారంభంలో అతను పోషించిన విరోధి పాత్రలు తరచుగా ప్రధాన విలన్ ఎంఎన్ నంబియార్ మరియు ఇతర విలన్లకు హెంచ్ మ్యాన్ గా కనిపించారు మరియు అతని పాత్ర తక్కువగా ఉంటుంది అయితే ప్రధాన పాత్రల్లో శివాజీ గణేశన్ జైశంకర్ కమల్ హాసన్ రజనీకాంత్ మరియు విజయకాంత్ ఉన్నారు అతని కళాశాల స్నేహితుడు మణివన్నన్ 1984లో జనవరి 1 అనే తమిళ చిత్రంలో సత్యరాజ్ కి మొదటిసారి దర్శకత్వం వహించారు ఈ సినిమాలో సత్యరాజ్ సహాయక పాత్రను పోషించారు సత్యరాజ్ నిర్మాత మాధంపట్టి శివకుమార్ మేనకొడులు మహేశ్వర్ని వివాహం చేసుకున్నారు ఆయనకి ఇద్దరు పిల్లలు కుమార్తె దివ్య మరియు కుమారుడు శిబిరాజ్ ఆయన కొడుకు శిబిరాజ్ నటుడు కూడా సత్యరాజ్ గట్టి నాస్తికుడు సత్యరాజ్ మరియు మణివన్నన్ కళాశాల నుండి సన్నిహిత స్నేహాన్ని పంచుకున్నారు ది హిందూ పత్రిక ఇలా రాసింది వారి గురించి
నటుడు సత్యరాజ్ తో మణివన్నన్ స్నేహం తెరపై అనేక చిరస్మరణీయ క్షణాలను అనువదించింది. సత్యరాజ్ 1987 నుండి 1994 వరకు వరుసగా హిట్ చిత్రాలను కలిగి ఉన్నారు. అవి ఏంటంటే చిన్న తంబి, పెరియ తంబి, గానం కోటర్ అవర్గలే, జల్లికట్టు, వాంగ్జే చక్రం, పదుమ నితిన్, తార్కుతేరు మచాన్ మారియు, అమైది పాడే. సత్యరాజ్ మరియు మణివన్నన్ ఇతర దర్శకుల దర్శకత్వం వహించిన అనేక చిత్రాలలో కూడా కలిసి నటించారు. మణివన్నన్ జూన్ 15, 2013 లో మరణించారు. సత్యరాజ్ కు మరణానికి 24 గంటల ముందు వారు తమ తదుపరి ప్రాజెక్ట్ గురించి చర్చించుకున్నారని మరియు అతనికి ఒక కథను వివరించారని చెప్పారు. సత్యరాజ్ గారు తెలుగులో చేసిన సినిమా ఇద్దరు కొడుకులు. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత శంఖం సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో మిర్చి సినిమాలో ప్రభాస్ కి తండ్రిగా నటించిన పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సంగతి మనకి తెలిసిందే. ఆ పాత్రతో దేశవ్యాప్తంగా సత్యరాజ్ కంటే కట్టప్పగా పేరుగాంచారు. ఆ తర్వాత జోసి, ప్రతిరోజు పండుగే సినిమాల్లో కీలక పాత్రలో పోషించారు. ఆ సినిమాలు కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే రాజారాణి, చెన్నై ఎక్స్ప్రెస్, మెర్సల్ తెలుగులో అదిరింది, లవ్ టుడే సినిమాల్లో మనకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. ఇంకెన్నో మంచి పాత్రలు పోషించి తర్వాత తరాల వాళ్ళకి చిరస్థాయిగా నిలబడాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికి నమస్కారం, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ.